పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఏ యుగంధర్ రెడ్డి గారు. న్యూరో సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. 0861-230-3999. రైట్ సార్, నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. సార్, ఈ మధ్య కాలంలో పార్కిన్సన్స్ వ్యాధి అనేది వింటూ ఉన్నాం ఎక్కువ శాతం. అసలు ఈ పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏంటి సార్? ఫస్ట్ ఈ హిస్టరీలో చాలా, ఐ మీన్, జబ్బులు అనేటివి మనకు మానవులు పుట్టినప్పటి నుంచి జంతువులకి, మానవులకి, అందరికీ జబ్బులు వస్తుంటాయి. బట్ పర్టికులర్ జబ్బు ఐడెంటిఫై చేయడం అనేది ఫస్ట్ 1817లో జరిగింది మనకి, 1817లో. జేమ్స్ పార్కిన్సన్ అనే అతను ఒక 15 కేసెస్ ఐడెంటిఫై చేసి వాటిని స్టడీ చేసి దాని మీద ఒక ఎస్సే రాశారు అప్పట్లోనే. సో అప్పట్లో దాని షేకింగ్ పాలసీ అని చెప్పి, ఈ వణుక్ ఎందుకు వస్తుంది అనే దాని మీద ఆయన కొంత రీసెర్చ్ చేశారు. అప్పటి నుంచి దాని మీద డేటా డెవలప్ అవుతుంది, దాని మీద స్టడీ చేస్తూ వస్తున్నాము. పాపులేషన్ వైజ్ కూడా చాలామందికి పార్కిన్సన్ జబ్బు అనేది వస్తుంది. సో దీంట్లో పార్కిన్సన్ జబ్బు రావడానికి జనరల్గా రీజన్స్ ఏముండవు. మెజారిటీ 85% ఆఫ్ కేసెస్లో ఇడియోపతిక్ పార్కిన్సన్స్ అంటాం. అంటే రీజన్ ఉండదు, సడన్గా వస్తుంది, ఫ్యామిలీలో ఉండదు, అతనికి కూడా ఏముండవు, రీజన్ ఏముండదు, సడన్లీ ఒక 40-50 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. దీని ఇడియోపతిక్ పార్కిన్సన్స్ మెజారిటీ కేటగిరీ అంతా ఈ కేటగిరీలోనే వస్తారు. కొంతమందికి అర్లీగా వస్తుంది, అంటే 30 ఇయర్స్ లోపల వాళ్ళకి వస్తుంది. దాన్ని అర్లీ ఆన్సెట్ పీడి అంటాం, అంటే కొంచెం త్వరగా స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి కూడా రీజన్ ఏముండదు, ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏముండవు, పెద్ద కాజ్ అనేది ఐడెంటిఫై చేయలేము. ఎలాంటి కాజు లేకుండా ఒక వ్యక్తికి సడన్గా ఈ పార్కిన్సన్ జబ్బు వస్తుంది కాబట్టి దాన్ని ఇడియోపతిక్ అంటాము, త్వరగా వస్తే అర్లీ అంటాము. ఇంకొకటి ఫెమిలియల్ అంటాం, జనరల్గా ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది, ఫాదర్కి ఉంటే పిల్లలకి రావటం, తర్వాత ఈ జెనెటిక్గా వస్తూ ఉంటుంది. దీనికి కారణాలు చాలా జీన్స్ ఐడెంటిఫై చేసాం, పర్టికులర్ జీన్ ఉన్న వాళ్ళకి ఇట్లా వస్తుంది అనేది. అది వెరీ రేర్ ప్రపోర్షన్, చాలా తక్కువ మందిలో ఆ జెనెటిక్ పార్కిన్సన్ జబ్బు అనేది వస్తుంది. పోతే బేసిక్గా పార్కిన్సన్ జబ్బు అంటే ఏంటి అంటే, బేసిక్గా ఒక 3 ఫీచర్స్ దాంట్లో మనం, 3 లక్షణాలు ఉంటాయి జనరల్గా. ఫస్ట్ స్టార్టింగ్లో వణుకు అనేది గమనిస్తాం. సాధారణంగా పార్కిన్సన్ జబ్బులో వచ్చే వణుకు ఒక చేత్తో స్టార్ట్ అవుతుంది, ఒక చేత్తో కొద్దిగా పెరిగిన తర్వాత రెండో చేతికి కూడా వ్యాపిస్తుంది. అంటే ఒక భాగానికి, ఒక పక్కన్న ఒక సైడ్ భాగానికి, కాలు చెయ్యి కానీ అట్లా వణుకుతాయి. సో వణుకు అనేది, వణుకులో చాలా రకాలు ఉంటాయి. పార్కిన్సన్ జబ్బులో వణుకు అనేది స్పెసిఫిక్గా ఉంటుంది, దానికి ఒక రిధమ్ ఉంటుంది, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో అట్లా ఫస్ట్ వణుకుతో స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి మూమెంట్స్ స్లో అయిపోతాయి. మనిషి మాట్లాడే విధానం కానించి, అతను రెగ్యులర్గా ఎవ్రీడే చేసే పనులు కానించి, నడిచే విధానము, మాట్లాడే విధానము అన్నీ కూడా స్లో అయిపోతాయి. ఈవెన్ ఆయన ఫేస్ చూస్తే కూడా అతన్ని మాస్క్ లైక్ ఫేస్ అంటాం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు కళ్ళు ఆరుస్తుంటాము, మొహం మూమెంట్స్ కదలిక ఉంటుంది కదా, అదే మీరు పార్కిన్సన్ జబ్బు వ్యక్తి మాట్లాడుతుంటే అలా కదలకుండా, కళ్ళు ఆర్పకుండా అలాగే మాట్లాడుతూ ఉంటాడు, అంటే స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మీకు ఆ పేషెంట్ చూడంగానే మీకు ఒక రకమైన మాస్క్ ఫేస్ లాగా అనిపిస్తుంది, మూమెంట్స్లో ఏమి మూమెంట్ అనేది లేకుండా ఓన్లీ మాటలు అనిపిస్తాయి. ఈవెన్ ఆ మాట కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది, మాట అనేది స్పీడ్గా ఉండదు,
రిధం ఉండదు. అంటే మనకు ఆగడము, మళ్ళీ పెంచడము, తగ్గించడము, అట్లా మనం టోన్ పెంచడం తగ్గడం అవసరాన్ని బట్టి మనం మారుతుంటారు కదా మన టోన్. వాళ్ళకు వచ్చేసరికి ఏమవుతుందంటే అంతా ఒకలాగే ఉంటుంది, మోనోటోనస్గా. దాంట్లో ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, ఒకే రకమైన మాట ఉంటుంది. లో వాల్యూమ్లో వస్తూ ఉంటుంది అనమాట. కామా, ఫుల్ స్టాప్, ఏముండదు. దేన్ని ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ పెద్దగా పెన, అది ఏముండదు అనమాట. సో అలా మాటల్లో వ్యత్యాసం వస్తుంది. ఇంకా కామన్గా మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో వాళ్ళు గమనించేది ఏంటంటే వణుకుండదు, తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మనం గమనిస్తే తెలుస్తుంది తప్ప కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కొంత గమనిస్తారు. ఇందుకు కొంచెం డల్ అవుతున్నట్టున్నాడు, కొద్దిగా స్లో అయిపోయాడు, ఇవి చెప్తారు వాళ్ళు. అన్లెస్ మనం అడిగితే తప్ప ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది పేషెంట్ దగ్గర నుంచి రాదు, మనం ఐడెంటిఫై చేస్తాం, మనం ఎగ్జామిన్ చేసాం. వాళ్ళు గమనించే ముఖ్యమైన సింప్టమ్ ఏంటంటే వాళ్ళు రాసే రైటింగ్లు మారిపోతుంది. వాళ్ళు పెద్ద పెద్ద అక్షరాలు రాసే వ్యక్తి మెల్లగా చిన్న అక్షరాలు రాయడం మొదలు పెడతాడు. ఆ చిన్న చిన్న అక్షరాలు సైన్ మారిపోతుంది, బ్యాంకు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు, ఆయన మీ సైన్ మారిపోయిందండి, ఇలా వణుకుతుంది, మీకు సైన్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది అని చెప్తారు. సో అక్కడి నుంచి అతనికి కొంచెం డౌట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో హ్యాండ్ రైటింగ్లో వ్యత్యాసం రావచ్చు. తర్వాత కాళ్ళకు వచ్చేసరికి ఏమవుతుంది, కాళ్ళ దగ్గర ఒక సైడ్ కాల్ అనేది కూర్చున్నప్పుడు, సైలెంట్గా ఉన్నప్పుడు కూడా వణకడం మొదలు పెడుతుంది. ఈ పార్కిన్సన్ జబ్బు యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు ట్రెమర్ అంటే వణుకులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి యాక్షన్ ట్రెమర్, ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనకి ట్రెమర్ రావటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ పట్టుకోవాలని వెళ్ళామనుకోండి, ఆ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కువ వణుకుతూ ఉంటుంది, గ్లాస్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కువ ఉంటుంది. దీన్ని యాక్షన్ ట్రెమర్ అంటే ఏదో ఒక పర్టికులర్ యాక్షన్ చేసినప్పుడు ఆ ట్రెమర్ ఎక్కువ అవుతుంది. ఇది కామన్గా వేరే కారణాల చేత వస్తుంది. ఈ పార్కిన్సన్ జబ్బులో వచ్చే ట్రెమర్ ఎలా ఉంటుందంటే మీరు ఏ పని చేయకుండా కామ్గా ఉన్నప్పుడే మీకు ఆ ట్రెమర్ వస్తుంది, దాని పేరే రెస్ట్ ట్రెమర్ అంటాం. కామ్గా నిలబడుకో ఉన్నాడు అనుకోండి, నిలబడుకుంటే అది ఆటోమేటిక్గా వెళ్తుంది, అతను వర్క్ చేస్తుంటే ఆగిపోతుంది. కాబట్టి ఈ ట్రెమర్లో కొంత స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది ఉంటుందన్నమాట, రెస్ట్ ట్రెమర్ అంటారు. తర్వాత నడిచేటప్పుడు ఇంకా స్టేజెస్ మారే కొద్దీ ఏమవుతుందంటే ఈ జబ్బు అడ్వాన్స్ అయ్యే కొద్దీ అతని నడకలో మార్పు వస్తుంది. నడక అనేది చాలా పెక్యులర్గా తయారవుతుంది. అతని నడక ఎలా ఉంటుందంటే మనలాగా చేతులు ఊపుతూ అలా నడవడం అనమాట, చేతులు అలాగే స్టక్ అయిపోయి ఉంటాయి, అలా నడుస్తుంటాడు. తర్వాత అతను బ్యాలెన్స్ గెయిన్ చేయడానికి ఏం చేస్తాడంటే తన బాడీ వెయిట్ని ముందుకు పెడతాడు, అలా వంగిపోతారు అన్న స్టూపుడ్ పోస్చర్ అంటాం. ఎందుకంటే ఇలా అంటే వెనక పడిపోతాడు కాబట్టి దానికి అంత బ్యాలెన్స్ ఉండదు కాబట్టి ముందుకు వంగిపోతాడు అనమాట. సో మెల్లగా అతని ట్రంక్ అనేది ముందుకు ఫార్వర్డ్ బెండింగ్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంది, స్టెప్స్లో చూసినట్టయితే మనలాగా దూరం దూరం వేడు అడుగులు చాలా దగ్గర దగ్గర వేస్తాడు అనమాట. షూర్ అండి. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? మనోజ్ అండి. ఏం పేరండి? మనోజ. ఓకే, సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మా మదర్ గారికి ట్రైజెషనల్ న్యూరాలజీ ప్రాబ్లం. ఓకే అమ్మా, చెప్పండి. యాక్చువల్లీ చాలా హాస్పిటల్స్ తిరిగాను సార్, ఆమె మెడిసిన్ వాడకుండా ఉంటే వెంటనే వచ్చేస్తుంది పెయిన్. ఓకే, రైట్ సైడ్ కన్నట్ట క్లోజ్ అయిపోయి అంటే చాలా పెయిన్ గా అనిపిస్తుంది. ఆమె పేరు చూసాను, మనకు అర్థం అయిపోద్ది అనమాట ఎంత పెయిన్ పడుతుందా అని. ఓకే, మేము ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నాం ఇప్పుడు ప్రజెంట్. మెడిసిన్ లేకుండా ఏదన్నా సర్జరీ అలా చేసి ఉన్నా ఆ పెయిన్ తగ్గించగలరా? ఛాన్స్ ఉందా సార్? ఉంది మా ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ ట్రీట్మెంట్ ఉంది దానికి. మీరు ట్రైజమినల్ న్యూరాలజీలో జనరల్గా ఏమవుతుందంటే ఒక నరం చుట్టూ ఒక రక్తనాళం చుట్టూ వేసుకొని ఉంటుంది, పాము చుట్టుకున్నట్టు. ఆ నరాన్ని ఇరిటేట్ చేసి నరాన్ని డ్యామేజ్ చేసిన దానివల్ల నరం ఆటోమేటిక్గా అది పెయిన్ ఇస్తూ ఉంటుంది. మాట్లాడినా, నీళ్ళు తాగినా అట్లా విపరీతమైన పెయిన్ వస్తుంది. ఫస్ట్ స్టేజ్లో దానికి మందులే వాడతాం. మందులు వాడుతున్నప్పుడు బాగుంది అంటే ఆపరేషన్ గురించి జనరల్గా అవసరం రాదు. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా తగ్గలేదంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఓపెన్ చేసే ఆపరేషన్ ఒకటి ఉంటుంది, మైక్రోస్కోప్తో ఒకటి ఉంటుంది. ఏమ్మా? ఓకే, అయినా కానీ అది ఎట్లా అంటే ఒక 1 ఇయర్ ఆగింది. ఇప్పుడు ఏంటంటే లేదు, మీకు ట్రైజెమినల్ న్యూరాలజీలో
వాడే మందుల వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. మీకు 20-30 ఏళ్ళ నుంచి వాడే వాళ్ళు ఉన్నారు. అవి అదే మా మదర్ కూడా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉంటుంది. దీనికి క్యూర్ అంటే మందులు వాడడమే. మందులు లేకుండా అంటే ఆపరేషన్ చేయాలా? మీరు ఆపరేషన్ ఆల్రెడీ చేసామంటున్నారు కాబట్టి ఇంకొక ఆప్షన్ ఉంది మన దగ్గర, అది స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటారు. అంటే కరెంట్ పంపిస్తారు అనమాట, ఓపెన్ చేసేది కట్ చేసేది ఆపరేషన్ ఏమి ఉండదు. అట్లాంటి ట్రీట్మెంట్ చేశాను సార్. అంటే ఎట్లా జరిగిందంటే ఆమెకి ఫస్ట్ నరం కట్ చేసినప్పుడు పెయిన్ వచ్చిందని మళ్ళీ డాక్టర్ దగ్గర నుంచి చూపించారన్నమాట. అప్పుడు సార్ ఏం చేస్తారంటే మళ్ళీ కన్నులో నుంచి కరెంట్ అదే మీరు చెప్పిన రేడియో అట్లా కరెంట్ ద్వారా ఇప్పించాను, కరెంట్ అట్లా ఇప్పించారు. ఓకేమ్మా, ఇప్పుడు ఇంకా అది కూడా ఫెయిల్ అయిందంటే మందులు వాడడమే. మందులు వాడిన దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు. అది బేసిక్గా అనుకున్న ఒక అదృష్టం ఏంటంటే మందులు వాడితే పెయిన్ తగ్గుతుంది. అంటే మందులు వాడినా తగ్గని వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మీ మదర్కి లేదు. ఆమెకు మందులు వాడితే కంట్రోల్ అవుతుంది కాబట్టి హ్యాపీనే. కాబట్టి మందులు వాడడమే, మందులు లైఫ్ లాంగ్ వాడాలి. మందులు వాడినందువల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. రైట్ అండి. సో ఫర్దర్ గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్స్ అండి. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ సార్. సో అలాగే సార్, ఇప్పుడు ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు ఈ పార్కిన్సన్స్ వ్యాధి అనేది? యా, పార్కిన్సన్ జబ్ అనేది చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. దానికి పర్టికులర్ కాజ్ వల్ల వస్తుందని చెప్పలేము. 85% వల్ల రీజన్ లేదు. అందుకే దాన్ని ఇడియోపతిక్ పార్కిన్సన్ అంటాము. కొంతమందికి రిపీటెడ్గా తలకు దెబ్బ తగలడం వల్ల, రిపీటెడ్ తలకు దెబ్బ తగలడం కొంతమందికి మనం గమనించాం. మీరు మహమ్మద్ అలీ అని గుర్తుంటుంది కదా, ఫేమస్ బాక్సర్ ఉండేవాడు. ఈ బాక్సింగ్లో ఏమవుతుందంటే తలకు దెబ్బలు తగులుతుంటాయి. వాళ్ళు కంటిన్యూస్గా తలకు దెబ్బలు తగిలి చాలా సంవత్సరాలు తలకు దెబ్బలు తగిలిన తర్వాత ఆయన కొంత ఏజ్ గడిచాక ఆయనకు మిడిల్ ఏజ్ తర్వాత మెల్లగా స్లో అయిపోయాడు. ఆయన కంప్లీట్గా బ్రెయిన్ అంతా లోపలున్న నర్వ్స్ అని పార్కిన్సన్ జబ్బు లక్షణాలకు మారిపోయి ఆయన కంప్లీట్ పార్కిన్సన్ జబ్బుగా వచ్చింది. సో రిపీటెడ్ హెడ్ డ్రామా, బట్ అది రేర్, చాలా రేర్. అంటే ఆ పర్టికులర్గా రిపీటెడ్గా తలకు దెబ్బ తగిలేదు ఓన్లీ బాక్సర్స్లో తప్ప ఇంకెవరికి అట్లా ఉండదు. కొంతమంది ఈ పెస్టిసైడ్స్ ఉంటాయి, కొంచెం MPTP పాయిజన్ అని ఉంటుంది మనకు మామూలుగా ఈ క్రిమి సంహారక మందులు వాడే వాళ్ళలో కొంతమంది పార్కిన్సన్ జబ్బు వచ్చింది. ఇంకా రీజన్స్ వెతికితే కొన్ని మందుల వల్ల కూడా పార్కిన్సన్ వస్తాయి. ఇప్పుడు పొరపాటున కొన్ని మందులు ఎక్కువ కాలం వాడేస్తామనుకోండి. ఇప్పుడు సైకియాట్రీ డిసీజెస్లు, ముఖ్యంగా మానసికంగా ఎక్కువగా సైకోటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళు, అంటే ఎక్కువగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి అరవడం కొట్టడం ఇట్లా చేసే వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళని సైలెంట్ చేయడానికి సైకోటిక్ డ్రగ్స్ వాడతాం. దాంట్లో యాంటీసైకోటిక్ డ్రగ్స్ అనేది చాలా కాలం వాడిన తర్వాత మెల్లగా మెదడులో ఉండాల్సిన ఆ డోపమీన్ అనే పదార్థం తగ్గిపోతూ వస్తుంది. మెదడులో ఉన్న డోపమిన్ తగ్గే కొద్దీ మూమెంట్స్ అనేవి స్లో అవుతూ వస్తాయి. సో గ్రాడ్యువలీ డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సన్ జబ్బు అనేది వస్తుంది. సో అట్లా చాలామందికి మందుల వల్ల పార్కిన్సన్ జబ్బు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి వేరే వేరే రకరకాల మందులు వాడిన దానివల్ల కూడా కొంత పార్కిన్సన్ జబ్బు అవకాశం ఉంది. మిగతావి జెనెటిక్గా ఫ్యామిలీలో ఉంటే వచ్చేటివి వెరీ రేర్, చాలా తక్కువ మందిలో అట్లా గమనిస్తాము. మెజారిటీ వాళ్ళకి రీజన్ ఏమి ఉండదు, మెజారిటీ వాళ్ళకి వస్తుంది అంతే. నమస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు, పొదలకూరు నుంచి. చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. సార్ నమస్తే సార్, నాకు చంద్రశేఖర్ రెడ్డి, నాకు పొదలకూరు అండి. చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్ అది మీ బ్రెయిన్ స్ట్రోక్ అది మామూలుగా చిన్న వయసులో 18 సంవత్సరాలు వస్తుంటది కదా? అవును. అది దేని వల్ల వస్తుంది సార్ మెయిన్ ముఖ్యంగా? ఇప్పుడు 40 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళకి వచ్చే వాళ్ళని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటామండి, చిన్న వయసులో వచ్చే స్ట్రోక్ అంటారు. వాటికి కారణాలు చాలా పెద్ద లిస్ట్ ఉంది, దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. మెజారిటీ వాళ్ళకి హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది, అంటే హార్ట్లో వాల్వ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా 90% కేసెస్లో అలాగే వస్తుంది. ఇంకోటి రక్తనాళాలు జబ్బున్న వస్తుంది. రెండవది ఇండియాలో కొంతమందికి ట్రాపికల్ ఆర్థరైటిస్ అని చెప్పి అది ఈ మెడ దగ్గర ఉండే మేజర్ రక్తనాళం బ్లాక్ అయిపోతుంది. ఈ మధ్య చాలా యంగ్ పేషెంట్స్లో కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి దానివల్ల. ఇదొక కారణం. దాని పక్కన పెట్టేస్తే మిగతావి హ్యాబిట్స్ వల్ల, విపరీతమైన స్మోకింగ్ చేయడము, అత్యధికంగా ఆల్కహాల్ తీసుకోవడం, విపరీతమైన స్ట్రెస్ ఉండటం, వీటన్నిటికంటే మించి మెయిన్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. చాలామందికి ఫ్యామిలీలో అర్లీగా స్ట్రోక్స్ వచ్చే కొన్ని జబ్బులు ఉన్నాయి, ఇలాంటి జబ్బుల్లో వస్తుంది. బట్ ఇవన్నీ కూడా రేర్ గానే జరుగుతున్నాయి. కాబట్టి ఏజ్ లిమిట్ అనేది కొంచెం కష్టపడుతుంటారు కదా సార్, వాళ్ళకి కూడా ఇది అవుతుంది కదా.
అవును, విలేజెస్లో కష్టపడే వాళ్ళకి చాలా చాలా తక్కువ, వాళ్ళకి ఓల్డ్ ఏజ్లోనే వస్తాయి, అర్లీ ఏజ్లో రావు. బట్ నేను చెప్పిన ఈ కారణాలు విలేజ్లో ఉన్నారా పనిచేస్తున్నారా సంబంధం లేకుండా జెనెటిక్గా కొంతమందికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ అండి. చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జిటి రోడ్, నెల్లూరు. సార్, దుర్గ గారు లైన్ లో ఉన్నారు. గొల్లగమూడి నుంచి దుర్గ గారు, నమస్తే అండి. హలో దుర్గ గారు, నమస్తే. చెప్పండి చెప్పండి. అడగని పడిపోయి పిడిచ్ లాగో వస్తుంది అన్నారు. శ్రీమాత రెడ్డి దగ్గర చూపెట్టాము, శ్రీమాత రెడ్డి గారి దగ్గర. అది వచ్చినప్పుడు వణుకు వచ్చేస్తారు సార్, వణుకుపోతాడు పిల్లోడు. అది 3 సార్లు వచ్చింది సార్. అది ప్రెసెంట్ మెడిసిన్ వాడుతున్నాం సార్, దాని వల్ల ఏదో ప్రాబ్లమా ఏంటి సార్? వణుకుపోతాడు, కళ్ళు టపటపా కొట్టుకుంటే సార్. అది వచ్చినప్పుడు ఇప్పుడు ఎంత వయసు? ఇప్పుడు 11 సార్. జనవరికి 20 వస్తాయి సార్. అంటే 2 సంవత్సరాలు? 18లో స్టార్ట్ అయింది సార్. అదే, 2 సంవత్సరాల్లో 3 సార్లు వచ్చింది అంతేనా? 3 సార్లు వచ్చింది సార్. అదే శ్రీనివాస రెడ్డి గారి దగ్గర ట్యూబ్ పెట్టాక ఇంకా రాలేదు సార్ మళ్ళీ. ఈ మందులు ఆపద్దమ్మా, అది ఆ మందులు అట్లే వాడండి. ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు రాసిన మందులు సరిపోతాయి మీకు. అంటే దానికి 5 సంవత్సరాలు కంటిన్యూగా మందులు వాడాల్సి వస్తుంది. 3 లేదా 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు మందులు 5 సంవత్సరాలు వాడాల్సి వస్తుందమ్మా. మందులు ఆపడానికి లేదు, మందులు వాడుతుంటే బాగుంది కాబట్టి మీరు మందులు ఆపద్దు. కళ్ళు టప్ టప్ కొట్టుకుంటే సార్. అది వచ్చినప్పుడు ఇప్పుడు 2 6 నెలలు అయింది సార్ తీసుకెళ్ళి, అప్పటి నుంచి ఏం ప్రాబ్లం లేదు. మరి కంటిన్యూ చేయండి, మందులు ఆపద్దు. మందులు 5 సంవత్సరాలు వాడాల్సి ఉంటుందమ్మా. దానివల్ల ఏం ఇబ్బంది లేదు కదా సార్, ప్రాబ్లం లేదు. ఏం ఇబ్బంది లేదు. ఒకటి, నిద్ర మేలుకోవద్దని చెప్పండి. ఎక్కువ నైట్ టైం సెల్ ఫోన్లు చూడకూడదు. ఆల్కహాల్ ఏదైనా అలవాటు ఉంటే మానేయమని చెప్పండి. రెండోది, ఆ మందులు ఎట్టి పరిస్థితులు ఒక్కరోజు కూడా ఒక పూట కూడా ఆపడానికి లేదు. మందులు వాడుతున్నాం సార్. అదే, మందులు ఆపకుండా వాడటం. రెండోది, నిద్ర మేలుకోకుండా ఉండటం, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం. ఈ 3 చేయగలిగితే ఫిట్స్ మళ్ళీ రావు. ఏమి ఇబ్బంది లేదుప్పా, డ్రైవింగ్ చేసుకోవచ్చు. 6 నెలలు రాలేదంటే జనరల్ గా డ్రైవింగ్ చేసుకోవచ్చు. మందులు ఒక్క పూట కూడా ఆపడానికి లేదు. 5 సంవత్సరాలు అవునమ్మా. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా పరీక్ష చేసి ఆపచ్చా లేదా అనేది మళ్ళీ డిసైడ్ చేస్తాం. సరే, సార్. అలాగే ఈ పార్కిన్సన్స్ వ్యాధి అనేది వంశపార్య పరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంట? అవును, ఉన్నాయి. అంటే చాలా తక్కువ మంది, నేను చెప్పాను కదా, చాలా తక్కువ పర్సంటేజ్, 15% ఆఫ్ కేసెస్లో ఈ జెనెటిక్గా పార్కిన్సన్ ఉంటుంది. ఫ్యామిలీలో కొన్ని జీన్స్ రూపంలో వస్తూ ఉంటుంది. సో పార్కిన్సన్ జబ్బు, మనం ఇప్పటిదాకా మనం కొన్ని లక్షణాలు కూడా డిస్క్రైబ్ చేసాం కదా. మనకు ఫస్ట్ 1 వస్తుంది, మాట మారుతుంది, రైటింగ్ మారుతుంది, తర్వాత డైలీ యాక్టివిటీ స్లోగా చేస్తుంటాడు, నడిచేటప్పుడు చేతులు కదలికుండా స్టిఫ్గా పెట్టుకుంటాడు. ఇవన్నీ మనం గమనిస్తాం కదా. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో, అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి నడక మారుతుంది. నడక ఎలా ఉంటుందంటే దగ్గర దగ్గర వేయడం మొదలు పెడతాడు. అంటే మనం కాళ్ళు కొంచెం ఎడంగా పెట్టుకుంటాం కదా, అతను దగ్గర పెట్టుకుంటాడు. రెండోది, స్టెప్ తీసి స్టెప్ వేయడం అన్నమాట, జరుపుతుంటాడు కాళ్ళు. దీన్ని షఫ్లింగ్ అంటాం. సో ఇట్లా షఫ్లింగ్ చేస్తూ నడుస్తాడు. రెండోది, ముందుకు వంగిపోతాడు. ఎందుకంటే వెనక అంటే అతను బ్యాలెన్స్ ఉండదు కాబట్టి మనకు ముందుకు వంగేసి కాళ్ళు దగ్గర దగ్గర పెట్టుకుంటూ నడుస్తుంటాడు. రెండోది, స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది వీళ్ళకి. ఫస్ట్ స్టార్టింగ్ అడుగు వేయాలంటే చాలా టైం పడుతుంది వీళ్ళకి. మనం వెంటనే లేచి నడుస్తాం కదా, అట్లా నడవరు వాళ్ళు. లేచినాక స్టక్ అయిపోతారు. సడన్గా స్టక్ అయిపోయి కొద్దిసేపు తర్వాత మెల్లగా అడుగులు కొద్ది కొద్దిగా వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. తర్వాత వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి స్పీడ్ అందుకునేస్తే ఇంకా ఆగరన్నమాట. అలా స్పీడ్కి వెళ్ళిపోయేసి ఆగడానికి చాలా కష్టపడతారు. ఇవన్నీ కూడా నడకలో వచ్చే మార్పులు.
మనిషి నడకలో మారుతాయి. ఇంకా స్టేజ్ పెరిగింది అనుకోండి, అప్పుడేమవుతుందంటే అతను పడిపోవడం మొదలుపెడతాడు. పాస్చురల్ ఇన్స్టెబిలిటీ అంటుంది, రెండు కాళ్ళ మీద నిలబడే శక్తి కోల్పోతాడు. అది లాస్ట్ స్టేజ్, అది చాలా పెద్ద ప్రాబ్లమాటిక్ స్టేజ్. అది ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి డైలీ లైఫ్లో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి పడిపోతుంటాడు. పడిపోవడం వల్ల చాలా దెబ్బలు తగలటము, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వటము, రకరకాల సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇది ఫైనల్ స్టేజ్, అంటే మనం కంప్లీట్గా మనకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేసిన దానివల్ల అట్లా ఫైనల్ స్టేజ్కి వెళ్తారు. ఆ పాస్చురల్ ఇన్స్టెబిలిటీ అనే దానివల్ల రెండు కాళ్ళ మీద నిలబడితే సడన్గా ఒక టవర్ పడిపోయినట్టు పడిపోతాడు. పడిపోయేటప్పుడు కనీసం చేతులు కూడా ఆపుకోలేడు. బాడీలో ఒక ఏదో ఒక కర్ర పడిపోతే ఎలా ఉంటుంది, ఒక మొద్దు పడిపోతే ఎలా, అట్లా పడిపోతారు అన్నమాట. సో ఇవన్నీ కూడా పార్కిన్సన్ జబ్బు లక్షణాలు. యాక్చువల్గా పార్కిన్సన్ జబ్బు వచ్చినప్పుడు బ్రెయిన్లో ఏం జరుగుతుంది దాన్ని కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. హలో సురేష్ గారు, నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. నమస్తే సార్, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. లేదండి, మా నాన్నగారు 1.5 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. చెప్పండి. సార్, అప్పుడు మా నాన్నగారికి కాల్ యాక్చువల్గా కాల్ ఫ్రాక్చర్ అయ్యింది. ఆయన మంచం మీద ఉన్నాడు 1.5 మంత్. తర్వాత వచ్చేసి ఆయనకి 1 వీక్ అంటే 45 డేస్ తర్వాత ఉన్నట్టుండి కాల్ వచ్చేసి లాగేసింది. లాగేసిన తర్వాత సరే మొత్తమరకు కూడా ఇచ్చేసింది. సరే ఇంకా హాస్పిటల్ కట్ ఉంది కదా అని చెప్పి నార్మల్ గా వస్తుంటాయి కదా, మొత్తం కనుక గమ్ అయిపోయాం. 1 వీక్ తర్వాత మళ్ళీ 4 డేస్ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లాము, కట్ రిపేర్ ఇచ్చేసాము. తర్వాత ఆయన అన్ని మర్చిపోయారు, అంటే మమ్మల్ని ఉన్నట్టుండి మర్చిపోవడం, మళ్ళీ మన లోకం రావడానికి ఆ స్కాన్ తీసి చూపిస్తే ఆ బ్లడ్ క్లాట్ అయింది, ఆయన 24 అవర్స్ లో చనిపోతారని చెప్పి చెప్పారు 1.5 బ్యాక్. అది వెనక అయితే బ్లాక్ అయిపోయింది, వెనక సెల్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి, చచ్చిపోతూ వస్తున్నాయని చెప్పి 24 అవర్స్ చెప్పారు. 24 అవర్స్ చనిపోయారు. ఇప్పుడు ఆయన ఎందువల్ల చనిపోయారు, హార్ట్ అటాక్ వల్ల చనిపోయారా, హార్ట్ లో ప్రాబ్లం వల్ల చనిపోయారా, లేకపోతే షుగర్ బీపీ పోవడం వల్ల చనిపోయారా అని మా ఫోన్ చేసి. అది తెలియడం కష్టం అండి, మీకు చూసిన డాక్టర్ చెప్తారు, అవి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే చెప్పడం చాలా కష్టం. దానికి ఆయనకున్న యాక్చువల్ పరిస్థితులు ఏంటి, ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆయనకున్న హార్ట్ ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, బీపీ డౌన్ అయిందా, హార్ట్ రిధంలో తేడా వచ్చిందా, మళ్ళీ బ్లీడింగ్ అయిందా, ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయి, దానికి రీజన్ చెప్పడం చాలా కష్టం. యా, సో బ్రెయిన్లో పార్కిన్సన్ జబ్బులో మెయిన్ కీలకమైన ఒక పదార్థం లోపిస్తుందండి మెదడులో. సో మన మూమెంట్స్కి సంబంధించిన ఒక మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు కెమికల్, అది డోపమిన్ అంటారు. ఆ డోపమిన్ అనేది కొన్ని నరాల్లో కేంద్రీకృతమై ఉంటుంది. ప్రతి నరం పనిచేయాలంటే ఆ న్యూరో ట్రాన్స్మిటర్ అవసరం. న్యూరో ట్రాన్స్మిటర్ అనే దానివల్లే మనకు నరాలు అనేటివి పనిచేస్తాయి, యాక్టివ్గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాని ఒక ఎనర్జీ అనుకోండి, ఒక పెట్రోల్ అనుకోండి. సో బండిలో ఎట్లయితే పెట్రోల్ అవసరమో అట్లా నరాలకు కావాల్సిన పెట్రోల్ లాంటిది ఈ డోపమిన్. ఈ డోపమిన్ అనేది క్రమంగా డోపమిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్, డోపమిన్ సెల్స్ అన్నీ కూడా తగ్గిపోతూ వస్తాయి. దాంతో ఏమవుతుందంటే ఆయనకు స్పీడ్ తగ్గిపోతుంది, మొత్తం డోపమిన్ లేకపోవడం వల్ల మూమెంట్ ఆగిపోతుంది, మూమెంట్ అనేది స్లో అయిపోతూ వస్తుంది. సో ఈ డోపమిన్ అనే దాన్ని మనము ట్రీట్మెంట్లో కూడా చాలామందికి మనం ఈ పర్టిక్యులర్ పార్కిన్సన్ జబ్బు ఉన్న వాళ్ళకి డోపమిన్ ఇవ్వడమే మనం చేసే ట్రీట్మెంట్. సో డోపమిన్ లోపం వల్ల ఇట్లా ఈ సింప్టమ్స్ నేను చెప్పిన వణుకు, మాట మారడం, తర్వాత నడక మారడం, స్లో అయిపోవడం, ఇవన్నీ వస్తున్నాయి కదా. మనం డోపమిన్ మళ్ళీ మందుల రూపంలో ఇచ్చినట్లయితే చాలా వరకు 90% రికవర్ అయిపోతారు, కంప్లీట్ నార్మల్ స్పీడ్గా నడుస్తారు వాళ్ళు. ఎంత డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందంటే ఆ ట్యాబ్లెట్స్ వేయంగానే నార్మల్గా చేతులుపుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో అట్లా ఇదొక రెవల్యూషన్ అనమాట, ఈ పార్కిన్సన్ జబ్బుకి ట్రీట్మెంట్ కనుక్కోవడం కూడా ఒక మెడికల్ హిస్టరీలో ఒక అద్భుతం, ఒక నా తెలిసి 20th సెంచరీలో జరిగిన ఒక మహాద్భుతం ఏంటంటే డోపమిన్ కనుక్కోవడం. దాంతో చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది పార్కిన్సన్ జబ్బు ఉన్న పేషెంట్స్ యొక్క భవిష్యత్తే మారిపోయింది. సో ఇప్పుడు డోపమిన్ అనేది మనం మందుల రూపంలో ఇస్తాము, దాంట్లో ఒక్కొక్క స్టేజ్ని బట్టి ఎంత డోస్ వాడాలి, ఎన్ని రకాలు వాడాలి, ఎన్ని పూట్లు వాడాలి, ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేస్తూ పోతాం. దాంతో చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి, పార్కిన్సన్ జబ్బుకి కంట్రోల్ అవుతాయి. అయితే ఇప్పుడు నేను చెప్పిన పార్కిన్సన్ జబ్బు అనేది ఇడియోపతిక్ పార్కిన్సన్ జబ్బు, మీకు చెప్పే రీజన్ లేకుండా వచ్చే పార్కిన్సన్ జబ్బు అంటాం కదా, ఇదంతా ఒక కేటగిరీ పెడితే ఇంకొక కేటగిరీలో. ష్యూర్ అండి. హలో సురేష్ గారు, నమస్తే అండి. హలో హలో సురేష్ గారు, నమస్తే. నమస్తే మేడం. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, సురేష్ గారు చెప్పండి.
సార్ ఏం లేదు, నాకు ఒకరోజు నైట్ తల తిరపడం స్టార్ట్ అయింది సార్. అది డాక్టర్ గారిని కలిస్తే ఒట్టుగా ఉంది, బ్యాలెన్స్ కొంచెం ఉంది అని చెప్పారు సార్. జీవత్ అని 16 mg రాయిచ్చారు, ఫ్రీ అని చెప్పేసి ఇచ్చారు. అది కొన్ని రోజుల నుంచి వాడుతున్నాను సార్. ఇప్పుడు కొంచెం నార్మల్ గా ఉంది, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతానే ఉంది సార్. అది ఏం సార్ అని మేము కనుక్కుందామని ఫోన్. యాక్చువల్లీ దాన్ని పెరిఫెరల్ వర్టిగో అంటండి. వర్టిగోలో చాలా రకాలు ఉంటాయి. మీకు వచ్చింది ఏంటంటే పర్టికులర్ హెడ్ పొజిషన్ మూమెంట్ ఇచ్చినప్పుడు, అంటే పడుకొని ఇట్లా తిరిగినా కానీ పడుకొని కూర్చున్నా కానీ హెడ్ మూమెంట్ ఇస్తే మీకు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటు, మంచము, ఇల్లు అవన్నీ కూడా తిరిగిపోతుంటాయి. దానికి ఈ వర్టిన్ అనేది బాగానే పనిచేస్తుంది. కాకపోతే స్పిన్ ఫ్రీ ఎక్కువ కాలం వాడకండి, అది వారం కంటే ఎక్కువ వాడకూడదు. దానివల్ల మీకు స్లో అయిపోతాయి మూమెంట్స్ అన్నీ కూడా. రెండోది కొంచెం వేరే రకరకాల కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి. అది కాకుండా మందులు కాకుండా మెయిన్ ఈ జబ్బులో మీకు ఎందుకు వస్తుందో గమనించాలి. చాలా వరకు ఈ వర్టిగో ఎందుకు వస్తుందంటే మనం హెడ్ పొజిషన్లో రాంగ్ పొజిషన్లో ఎక్కువసేపు ఉంచడం వల్ల వస్తుందండి. డైలీ లైఫ్ స్టైల్లో ఏం చేస్తాము, మనం పడుకునేటప్పుడు 2 pillows వేసుకుంటాము, లేదా సోఫాలో పడుకుంటాము, పడుకొని టీవీ చూస్తాము, ఒకే యాంగిల్లో పడుకుంటాం, ఎప్పుడు ఒక సైడే పడుకునే అలవాటు ఉంటుంది. ఇట్లా తలని మీరు ఫ్రీగా కదలీకుండా ఎప్పుడైతే ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉంచుతారో అందులో ఒక సైడ్ ఉన్న బ్యాలెన్స్ నరం చెవి లోపల ఉంటుంది, చిన్న మెదడులోంచి చెవి లోపల కనెక్షన్ ఉంటుంది. అది ఆ నరం యాక్టివ్గా పనిచేయకుండా అది బ్లాక్ అయిపోతుంది ఒక రోజు. అది బ్లాక్ అయిన విషయం మీకు తెలియదు కాబట్టి మీరు నిద్రలో లేవటం, వంగటం, లేయడం చేసినప్పుడు మొత్తం ఇల్లంతా తిరిగిపోయేసి వాంతులు, చెమటలు, గందరగోళంగా అయిపోతుంది మీకు. సో దాన్ని వట్టిగా ఉంటాము. అది జనరల్గా ఒక 2-3 days ఉంటుంది, ఆటోమేటిక్ పోతుంది. మందులు వాడడం వల్ల ఏంటంటే కొంత నరాలు ఫాస్ట్గా రికవర్ అవుతాయి తప్ప మీరు ఏమీ వాడకపోయినా నార్మల్ అవుతుంది. కాకపోతే అది వచ్చిన తర్వాత మనకు ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. డౌట్ క్రియేట్ అయినప్పుడు మనం నడుస్తున్నా తేడా కనిపిస్తుంది, వంగినా లేచినా తేడా కనిపిస్తుంది, వట్టిగా వెళ్ళిపోయినా కూడా ఆ ఫియర్ అనేది కొంతకాలం పాటు ఉంటుంది. మీకున్నది వట్టిగో కంటే కూడా కొంత కొంచెం భయపడుతున్నారు అంతే తప్ప నిజానికి ఆ జబ్బు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది మీకు. రెండోది ఏంటంటే మళ్ళీ వాకింగ్ చేసేటప్పుడు వచ్చేది వట్టిగో కాదండి. అది వట్టిగో అనేది ఓన్లీ హెడ్ మూమెంట్ ఇస్తేనే వస్తుంది. అంటే మీరు పడుకొని లేచినా, వంగినా లేచినా, తర్వాత పడుకొని అటు ఇటు పొల్లినా, ఇట్లా మూమెంట్ ఇస్తేనే, తల ఒక యాంగిల్లో తిప్పినప్పుడు మాత్రమే మీకు వట్టిగో వస్తుంది. నడిచేటప్పుడు వచ్చేదాన్ని వట్టిగో అనం. కాకపోతే ఆ ఫియర్ కాంప్లెక్స్ ఉంటుంది కొంతకాలం పాటు, మీకు నడుస్తుంటేదో నెట్టినట్టు తోసినట్టు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని కొద్ది రోజులు మీరు గమనిస్తూ ఉండండి, దాంట్లో మీకు వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు నడవచ్చు, అన్ని పనులు చేయొచ్చు, నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు యాజ్ ఎ నార్మల్ పర్సన్. సో గ్రాడ్యువల్లీ మీకే ఆ ధైర్యం అనేది వచ్చేస్తుంది. స్పిన్ ఫ్రీ ఎక్కువ అవసరం లేదండి. మీరు ఎంతకాలం నుంచి వాడుతున్నారు? ఎన్ని పూటలు వాడుతున్నారు? ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. అది ఎన్ని రోజుల నుంచి? 1.5 months నుంచి వాడుతున్నాను. ఇంకా అవసరం లేదు అంత అన్ని రోజులు. మీరు 24 mg ఒక్కటి దొరుకుతుంది, 24 mg నైట్లో మాత్రం వేసుకోండి. జీవటి ఓడియన్ దొరుకుతుంది మీకు, 24 mg నైట్లో ఒకటి వేసుకోండి. అది ఒక 2-3 months దాకా వాడాల్సి ఉంటుంది. ఇది మందులు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదండి. యాక్చువల్లీ ఈ జబ్బుకి మెయిన్ మీరు రీజన్ ఏంటి చూసుకోండి. మీ లైఫ్ స్టైల్ ఏంటి ప్రాబ్లం ఉంది, మీరు ఎందుకు వచ్చింది మీకు అనేది చూసుకోండి. రెండోది ఏంటంటే దీనికి కొంత ఎక్సర్సైజెస్ ఉంటాయి. మెయిన్ బ్యాలెన్స్ మళ్ళీ రీగైన్ అవ్వడానికి, మళ్ళీ ఇంకోసారి బ్లాక్ అవ్వకుండా దానికి డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీకు యూట్యూబ్లో కూడా మీరు ఒకసారి చిన్న సెర్చ్ చేస్తే వర్టిగో ఎక్సర్సైజెస్ అని కొడితే కూడా వచ్చేస్తాయి. మీకు లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి దాంట్లో. మీకు తెలుగులో ఉండే వీడియోస్ కానీ మన ఇండియా నుంచి వచ్చిన వీడియోస్ చాలా ఉంటాయి. వాటిని మీరు రెగ్యులర్గా పొద్దున్న లేవగానే ఒక చిన్న యోగా లాగా మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉంటుంది. మందులేం అవసరం ఉండదు మీకు. జనరల్లీ నార్మల్ మనుషులందరికీ కూడా షేక్ అవుతుందండి. దాన్ని ఫిజియోలాజికల్ ట్రెమర్ అంటారు. జబ్బు కాదు, దానివల్ల మనకి ఎలాంటి నష్టం ఉండదు. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ. నెల్లూరు
వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. ఇప్పుడు డోపమిన్ లోపం వల్ల వచ్చే ఈ జబ్బుకి డోపమిన్ రీప్లేస్ చేస్తాం బాడీకి. కాకపోతే ఈ డోపమిన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇవి ట్యాబ్లెట్స్ చాలా మనకు ఈజీగానే దొరుకుతాయి, పెద్ద కాస్ట్లీ ట్యాబ్లెట్స్ కూడా కాదు అవి. దాన్ని ఫస్ట్ స్టేజ్లో కొద్ది తక్కువ డోస్ ఇచ్చినా సరిపోతుంది, స్టేజ్ మారే కొద్దీ ఎక్కువ డోస్ ఇవ్వాల్సి వస్తుంది, దగ్గర దగ్గర ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ట్యాబ్లెట్ వేస్తే మీకు ఒక 5-6 అవర్స్ వరకు యాక్టివ్గా నడుస్తూ ఉంటాడు అనుకోండి, దాని పవర్ తగ్గిపోయేసరికి మెల్లగా స్లో అయిపోతారు మళ్ళీ. సో అందుకని ఏం చేస్తాం, ఫస్ట్ 3 పూటలు ఇవ్వడం మొదలు పెడతాము. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ అతనికి ఆ మందు పవర్ అనేది త్వరగా తగ్గిపోతుంది. సో డోపమిన్ నరాలు అనేటి మెల్లగా చనిపోతూ ఉంటాయి, నెంబర్ తగ్గిపోతుంటుంది. కాబట్టి మీకు ఈ డోపమిన్ డోస్ ఎక్కువ పెంచాల్సి వస్తుంది. తర్వాత ఇచ్చే గ్యాప్ కూడా తగ్గిస్తాం. సో 5-6 అవర్స్ గ్యాప్లో ఇచ్చే వాళ్ళకి 5 అవర్స్కి ఇస్తాం, 4 అవర్స్కి ఇస్తాం, 3 అవర్స్, 2 అవర్స్ అవర్లీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా ఎక్కువ డోపమిన్ ఇస్తూ పోయే కొద్దీ ఏమవుతుందంటే, డోపమిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ వీటి వల్ల ఎక్కువ షేకింగ్ రావటము, ఎక్కువసేపు యాక్టివ్గా పనిచేయలేకపోవటము. దీనివల్ల షేకింగ్ వస్తే ఏమవుతుందంటే, కంటిన్యూస్గా డ్యాన్సింగ్ మూమెంట్స్ వస్తుంటాయి అన్నమాట, కోరియోఫామ్ మూమెంట్స్ అంటారు, డిస్కైనీసియస్ అంటాం, విపరీతంగా షేక్ అవుతారు అన్నమాట. సో అదే మీకు ఆ డోపమిన్ ఇవ్వలేదంటే స్టక్ అయిపోతారు. సో అటు ఇటుగా మారిపోతుంటుంది అన్నమాట, ఒక స్టేజ్ దాటా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత. సో ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఆ పేషెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, మనం ఒక్కొక్క స్టేజ్ మారే కొద్దీ ఆ వణుకుకి ఆ రకమైన షేకింగ్ కూడా మనం మందులు వాడాల్సి వస్తుంది. పోతే నేను ఇంతవరకు చెప్పిన ఈ కేటగిరీ అంతా ఇడియోపతిక్ పార్కిన్సన్ జబ్బులో జరిగే ఈ రకమైన లక్షణాలు కావచ్చు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అదే మీకు పార్కిన్సన్ లాంటి జబ్బులు కొన్ని ఉన్నాయి, ఆ ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్కిన్సన్ ప్లస్ సిండ్రోమ్స్ అంటారు వాటిని, పార్కిన్సన్ లాగా ఉంటాయి, దాంతోపాటు ఎక్స్ట్రా రకరకాల ఫీచర్స్ అనేటివి పేషెంట్లో ఉంటాయి. ఇది నార్మల్ పార్కిన్సన్ జబ్బుకి, ఈ పార్కిన్ ప్లస్ జబ్బుకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే పార్కిన్ ప్లస్ జబ్బుకి ట్రీట్మెంట్ ఏమీ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి వేరే రకాల కారణాల చేత పార్కిన్సన్ జబ్బు వస్తుంది. అలాంటి వాళ్ళు ఫాస్ట్గా బెడ్డెడన్ అయిపోతారు, వాళ్ళకి ట్రీట్మెంటు ఈ డోపమిన్ కూడా సరిగా పనిచేయదు వాళ్ళకి. తర్వాత వాళ్ళు ఎక్కువ ఫాస్ట్గా మెమరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, విపరీతంగా పడిపోవడం, ఎక్కువ వెనక్కి పడిపోవడం, స్టక్ అయిపోవడం, మాట మారడం, మింగలేకపోవడం. సో వీళ్ళు ఇవి ఫాస్ట్ డెవలప్ అవుతాయి, మేబీ ఒక 2-3 ఇయర్స్లోనే వాళ్ళు బెడ్డెడన్ అయ్యే పరిస్థితికి వస్తాయి. సో ఇట్లాంటి జబ్బుల్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలంటే, పార్కిన్సన్స్లో ఇడియోపతిక్ పార్కిన్సన్ అనేది సింపుల్ జబ్బు, అది 15 ఏళ్ళనే ఏమి కాదు, జస్ట్ వణుకుతుంటారు, మందులు వాడితే సరిపోతుంది. ఈ పార్కిన్ ప్లస్ సిండ్రోమ్స్ అనేది లైఫ్ థ్రెటనింగ్ జబ్బులు, ఇవి ఈ ప్రాణాంతకమైన జబ్బులు. సో వీటికి బేసిక్గా ట్రీట్మెంట్ ఏం లేదు, అంటే మనం ఈ జబ్బు పలానా ఉంది అంటే అట్లీస్ట్ పేషెంట్స్కి వాళ్ళని ప్రోగ్నోస్టికేట్ చేయడం, వాళ్ళు చెప్పడానికి ఇది ప్రాబ్లం అని చెప్పడానికి యూజ్ అవుతుంది. దీంట్లో ఇంకా కొన్ని బీపీ అన్కంట్రోల్గా ఉన్న వాళ్ళకి మెదడులో చిన్న చిన్న గడ్డలు వస్తాయి, ఈ చిన్న మెదడు చుట్టూ కొంచెం గడ్డలు ఏర్పడడం వల్ల కూడా ఈ పార్కిన్సన్ జబ్బు లక్షణాలు వస్తాయి. నడకలో మార్పు రావడం, పడిపోవడం, ఇట్లా కూడా చాలా కామన్గా మనకు వాస్కులర్ పార్కిన్సన్ జబ్బు అంటాం. ఇవన్నీ కూడా పార్కిన్సన్ లాంటి జబ్బులు, కానీ పార్కిన్సన్ కాదు. పార్కిన్సన్ జబ్బు అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్కి ఇనిషియల్ స్టేజెస్లో. సో ఇప్పుడు పార్కిన్సన్ జబ్బుకి డోపమిన్ ఇచ్చే విధానాలు చాలా కొత్త కొత్త వచ్చాయి. ఇప్పుడు డోపమిన్, ఇప్పుడు మనం ఇన్సులిన్, షుగర్కి ఎట్లా ఇన్సులిన్ ఇంజెక్షన్ వేస్తామో, ఈ డోపమిన్ లాంటి కొన్ని మందులు కూడా ఇంజెక్షన్ రూపంలో అపోమార్ఫిన్ అని ఒకటి వచ్చింది కొత్తగా మార్కెట్లోకి, దాన్ని ఒక చిన్న పెన్ లాగా ఇస్తారు, ఇంత డోస్ అనేది చర్మం కింద ఇంజెక్షన్ వేసుకుంటారు, పేషెంటే వేసుకుంటూ ఉంటాడు, అవసరమైనప్పుడల్లా ఒకటి వేసుకోవడం. తర్వాత కొంతమందికి ఈ డోపమిన్ని పొట్టలకు ఒక జెల్ లాగా పంపిస్తారు, ఒక క్యాప్సూల్ పెడతాం, అది చాలా ఒక లాంగ్ పనిచేస్తుంది అన్నమాట, బట్ అది ఇండియాలో లేదు. హలో, గోవర్ధన్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి. నమస్తే గోవర్ధన్ గారు, చెప్పండి. నాకు అప్పుడు ఉన్నటువంటి కళ్ళంతా చీకట్లా అయిపోతుంది సార్. ఓకే అండి. కళ్ళు చీకట్లు అయిపోయి రెండంతా చమటలు పెట్టేస్తుంది. ఒక 5 నిమిషాలు ముందుకు వాలిపోతున్నాను, పడిపోతున్నాను ముందుకి. తర్వాత ఒక 15-20 నిమిషాలు వరకు వాంతి కానీ అయింది అంటే అప్పుడు రిలీఫ్ వస్తుంది. 2-3 డేస్ పడుతుంది సార్ కోలుకోవడానికి కూడా. నడుస్తా ఉంటే ఇంబ్యాలెన్స్ గా తడబడుతున్నాడు, అడుగులు కూడా ఫింగర్స్ వచ్చి షివరింగ్ వస్తుంది. మా ఫాదర్ కి వచ్చి డిమిన్షియాతో డిమిన్షియా ఉండేది సార్. మా ఫాదర్ కి
దానివల్ల చనిపోయాడని అప్పట్లో అన్నారు. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? నాకు 69 సార్. మీకు షుగర్ బీపీ ఇవన్నీ ఉన్నాయా సార్? లైవ్ ఈనాడు వచ్చింది సార్ షుగర్. బీపీ ఉందా? బీపీ బీపీ ఉంది సార్, బీపీ ఉంది. క్రియాటిన్ వచ్చి 2.2 క్రియాటిన్ కూడా ఉంది సార్. 2.2 పెద్ద ఎక్కువ ఏం కాదు. మీకు మెయిన్ షుగర్ అవన్నీ కంట్రోల్ గానే ఉంటున్నాయా? షుగర్ ఫాస్టింగ్ లో 138 వచ్చింది సార్. తిన్న తర్వాత ఏం లేదు సార్. ఓకే, ఇప్పుడు షుగర్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేదు మీకు, స్టార్టింగ్ లో ఉంది. ఇది కరోనా ఫస్ట్ వ్యాక్సినేషన్ సార్, ఫస్ట్ డోస్. మరుసటి రోజు ఇదే రకంగా వచ్చింది సార్, బాగా చెమటలు పడిపోయి ఒళ్ళంతా చీకట్లు అయిపోయి అప్పుడు సాకరేట్ లో ఏదో పెట్టినా తగ్గింది. అప్పటి నుంచి 4 నెలలకి 6 నెలలకి వస్తానే ఉంది. నడక కూడా తలపడుతుంది. బీపీకి ఏ మందులు వాడతారండి? వర్టిగో అని చెప్పి మాత్రలు ఇచ్చారు. నడిచేటప్పుడు వచ్చేదాన్ని వర్టిగో అంటండి దాన్ని, అది వేరే ప్రాబ్లం. అది మీకు మీరు వాడే బీపీ మందులు ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత డోస్ వాడుతున్నారు, ఎంత ఏం మందు వాడుతున్నారు? అది ఎంత ఉంటుంది మీ బీపీ? ఎంత ఉంటుంది అండి? పై వాల్యూ ఎంత, కింద వాల్యూ ఎంత? బీపీ 170 వచ్చింది సార్. కింద 170 వచ్చినప్పుడు మాటలు 80 పెంచారు. అట్లా కాదు, కింద ఎంత ఉంటుంది సార్? టెలిమిసెటాన్ 80 mg ప్లెయినా, లేకపోతే ఇంకేదన్నా దాంట్లో కాంబినేషన్ ఉందా? టెల్కోనాల్ 80. ఓకే, సో అది పెద్ద డోస్ ఏం కాదు. యాక్చువల్లీ కింద ఎంత ఉంటుంది అండి మీకు? 170 బై ఎంత ఉంటుంది? 90 or 100? ఇప్పుడు నార్మల్ గా ఉంటుంది సార్, 140 అట్లా ఉంటుంది. కింద వచ్చి 80 అట్లా ఉంటుంది సార్. అదే మీకు మళ్ళీ చూడలేదు. ఓకే, డెమెన్షియా మీ ఫాదర్ కి వచ్చింది ఏ ఏజ్ లో అండి? అదే ఆయనకి 70 తర్వాత సార్. యా, ఓల్డ్ ఏజ్ లో డెమెన్షియా రావడం సహజంగా, ఎవరికైనా రావచ్చు. అదేం జెనెటిక్ గా అంత భయపడాల్సింది ఏం కాదు. మీకు వస్తుంది అనేది ఏం రూల్ ఏం లేదు, అట్లా రాదు అది. డెమెన్షియా అనేది అట్లా అనుకుంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా డెమెన్షియా వచ్చి ఉండాలి కదా, అలా ఏమి ఉండదు. సో కాబట్టి డెమెన్షియా అనేది ఫాదర్ కుంటే పిల్లలకు వచ్చేది ఏమి ఉండదు. రెండోది ఏంటంటే మీకు కొంత నడుస్తున్నప్పుడు తోసినట్టు ఉండడం అనేది వర్టిగో కాదండి. దానికి వర్టిగో ట్రీట్మెంట్లు ఇవ్వడం వల్ల ఇంకొంచెం ఎక్కువ అవుతుంది మీకు నడక. సో సడన్ గా చెమట పట్టడం, కళ్ళు మస్క్ రావడం అనేది బీపీ డౌన్ అవడం కానీ షుగర్ డౌన్ అవడం కానీ జరుగుతుంటది ఆ టైంలో. మొన్న బీపీ జరిగినప్పుడు వెంటనే డాక్టర్ పోతే బీపీ చెక్ చేశారు, బీపీ నార్మల్ గానే ఉంది. అంటే మీరు కొన్ని సెకండ్ లోనే తగ్గిపు మనీ నార్మల్ కి వచ్చేస్తుంది. మీరు ఆ టైంలో చూడలేరు కదా, కొన్ని సెకండ్లు పడుతుంది దాన్ని నార్మల్ అయిపోతుంది. ఫర్దర్ గా మీరు డాక్టర్ గారిని కలవాలనుకుంటే మీరు అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఉంటారు, డాక్టర్ గారు అవైలబుల్ లో కలవచ్చు. ఓకేనా అండి? ఏంటండి? అవునవునండి, న్యూరోకి సంబంధించిందే. మీరు డాక్టర్ గారిని కలవండి. ఓకేనా అండి? రైట్, థ్యాంక్ యూ అండి. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలో, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. అలాగే ఇప్పుడు ఈ పార్కిన్సన్స్ వ్యాధికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది ఏమైనా ఉన్నాయా? యా, యాక్చువల్లీ ఇప్పుడు డోపమిన్ ఇవ్వడం అనేది చాలా శతాబ్దాలుగా మనం చేస్తున్నాము. దాంట్లో ఇచ్చే విధానంలో ట్యాబ్లెట్ ఇవ్వచ్చు, లేకపోతే కొంత జెల్ రూపంలో ఇవ్వచ్చు, ప్యాచెస్ రూపంలో ఇవ్వచ్చు. తర్వాత ఇంకా ఈ అపోమార్ఫిన్ అనే ఒక రకమైన డ్రగ్ని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వచ్చు. ఇలాంటి ట్రీట్మెంట్లన్నీ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, దీనికి సర్జికల్ ట్రీట్మెంట్ అనేది కొత్తగా వచ్చిందండి. అది రీసెంట్ అడ్వాన్స్ అన్నమాట, కొన్ని మేబీ 20 ఇయర్స్ లోపల నుంచి జరుగుతున్న ట్రీట్మెంట్ ఆప్షన్. దీంట్లో ఏమైందంటే బ్రెయిన్లో ఒక పేస్ మేకర్ని పంపిస్తాం. ఆ పర్టికులర్ భాగంలో ఎక్కడైతే డోపమిన్ కణాలు ఉన్నాయో, డోపమిన్ సంబంధించిన నరాలు ఉంటాయో, అక్కడ ఒక పేస్ మేకర్ పెట్టి బ్యాటరీ అనేది చర్మం కింద పెట్టేసి ఇది కంటిన్యూస్గా దాని నుంచి సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది. అంటే ఆ నరాలను యాక్టివ్గా ఉంచుతుంది. అప్పుడు మందులే అవసరంలా. సో దీన్ని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం, డీబీఎస్ అంటారు. ఇది చాలా కామన్గా చేస్తున్నాం. ఇప్పుడు అర్లీ స్టేజెస్లో కూడా చాలామందికి ఈ ఆపరేషన్ చేస్తున్నాము. దీంతో మందులు వాడాల్సిన అవసరం రాదు, మందులు వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ప్లస్ డిసీజ్ కూడా
చాలా స్లోగా పెరుగుతుంది. అదే మీకు మందులు వాడడం వల్ల వచ్చే అలాంటి వాళ్ళలో ఫాస్ట్గా డౌన్ అయిపోతారు, ఫాస్ట్గా డిసీజ్ అనేది ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఏమి ఉండదు ఇంకా. సో ఆ స్టేజ్కి పోకుండా వీళ్ళని చాలా కాలం పాటు అర్లీ స్టేజ్లో ఉంచుతుంది ఈ డీబీఎస్ అనేది. రెండోది సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆపరేషన్ అనేది చాలా తక్కువ ప్లేసెస్లో చేస్తారు, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒక 10-12 లక్షల దాకా మీకు ఖర్చు అవుతుంది. రెండోది ఆ బ్యాటరీస్ అప్పుడప్పుడు మార్చుకోవాలి. తర్వాత ఎక్స్పర్టీస్ అనేది ఎక్కడంటే అక్కడ ఉండదు. మనకు కొన్ని సెంటర్స్లో అంటే మెట్రో సిటీస్లో మాత్రమే ఇప్పుడు డీబీఎస్ చేస్తున్నాం. మేబీ కొద్ది రోజులకి నెల్లూరులో కూడా డీబీఎస్ చేయడం రెగ్యులర్గా చేసే పరిస్థితి రావచ్చు. సో అది చేస్తే కనుక చాలామందికి మేబీ కొంత కాస్ట్ కూడా, ఎందుకంటే అక్కడ వాడే ఎలక్ట్రోడ్స్ ఆ ప్రొసీజర్ చాలా కాస్ట్లీ అన్నమాట. అవన్నీ ఫారెన్ నుంచి మనం ఇంపోర్ట్ చేయాలి. సో దానివల్ల మీకు అది అందనంత ఎత్తులో ఉంది. అదే మీకు కొంచెం రీజనబుల్గా మనకు అందుబాటులో ఉండేటట్టు అయితే పేషెంట్స్ చాలామందికి అది యూజ్ అవుతుంది. సో మనకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. అలాగే సార్, ఇప్పుడు ఈ పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నవాళ్ళు ఎలాంటి వాటిని అవాయిడ్ చేయాలి అని అంటారు? యా, యాక్చువల్లీ పార్కిన్సన్ జబ్బుకి ఫుడ్కి ఏం రీజన్ ఏం లేదు, బట్ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి. ఈ పార్కిన్సన్ జబ్బు ఉన్న వాళ్ళలో ఒక తమాషా ఏంటంటే కొన్ని పర్టికులర్ మూమెంట్సే స్లోగా ఉంటాయి, కొన్ని మూమెంట్స్ చాలా నార్మల్గా అందరిలాగా చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమాషా ఏంటంటే, అతను సైకిల్ ఇచ్చామనుకోండి, అందరికంటే స్పీడ్ వెళ్ళిపోతాడు, సైకిల్ నార్మల్గా దొక్కుతుంటాడు. అదే మీరు సైకిల్ ఆపారనుకోండి, స్టక్ అయిపోతాడు. ఇంకంతే, రెండు కాళ్ళు పెట్టంగానే అతను మామూలు పార్కిన్సన్ జబ్బు లక్షణాలన్నీ స్టార్ట్ అవుతాయి. సైకిల్ తొక్కేటప్పుడు ఏముండదు. రెండోది, ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు నడుస్తున్నప్పుడు ఒక స్టెప్, ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి హెజిటేట్ చేస్తుంటాడు, చాలాసేపు పడుతుంది అతను. ఒక స్టెప్ వేస్తే మళ్ళీ నడుచుకుంటే వెళ్ళిపోతాం. సో ఈ బ్లాక్స్ అనేటివి, మోటార్ బ్లాక్స్ అనేటివి లేకుండా ఇంట్లో ఏం చేస్తామంటే, అతనికి ఒక గీత గీసామనుకోండి, ఆ గీత చూసి దాటడం ఈజీ అతనికి. అందుకని ఇప్పుడు బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ వరకు ఏం చేస్తాం, అడుగులు వేసేటట్టు ఒక గీతలు పెట్టేసామనుకోండి, గీతలు దాటుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. చాలామందికి ఇప్పుడు మేము ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా నేను ఆ కాల్ అడ్డంగా పెట్టి ఈ కాల్ దాటమని చెప్తే ఫాస్ట్గా తెస్తారు. అటు కాకుండా మీరు నడవండి అంటే వాళ్ళు సొంతంగా నడవరు, అంది వాళ్ళకి నడవడం స్టక్ అయిపోయి ఉంటారు. అదే చిన్న చిన్న గీతలు, కొన్ని కొన్ని బూట్స్ వచ్చాయి ఇప్పుడు, ఎలా ఉంటాయంటే మీరు ఒక అడుగు పెట్టంగానే అక్కడ నుంచి ఒక లేజర్ వచ్చి ఒక గీత అక్కడ పడుతుంది. ఇప్పుడు ఈ బూట్ అక్కడ పెట్టంగానే ఆ బూట్లోంచి లేజర్ ఎట్టు పడుతుంది. సో వాళ్ళు నడుచుకుంటూ ఆ గీతలు దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఇవన్నీ మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం, అంటే ఆ పేషెంట్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఈ జబ్బులో ఉన్న అడ్వాంటేజెస్ని వాటిని మనం ట్రీట్మెంట్ రూపంగా మార్చుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని ఈజీగా చేస్తున్నాం. ఇప్పుడు బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ గీతలు వేసేసామనుకోండి, ఫాస్ట్గా వెళ్ళిపోతారు. సో అట్లా కొంత ఈ రకమైన డైలీ ఫిజికల్ యాక్టివిటీ, మెయిన్ సైక్లింగ్ చాలా యూస్ఫుల్, ఎందుకంటే నడక చాలా కష్టం వాళ్ళకి, కాబట్టి సైక్లింగ్ చాలా రెగ్యులర్గా చేసుకోవాలి. ఈ రకమైన ఎక్సర్సైజెస్, ఫుడ్లో పర్టికులర్ ఫుడ్ అంటూ ఏం లేదు, నార్మల్ ఫుడ్, అందరిలాగా ఫుడ్ తినచ్చు, ఫుడ్ వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. అలాగే సార్, ఇప్పుడు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నోళ్ళు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకి ఎలాంటి నష్టం జరగచ్చు అంటారు? మెయిన్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం, అంటే ఇప్పుడు యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం చూసారా, అవి డిపెండ్ అయిపోతారు. అంటే ఇప్పుడు మిగతా ఏ పనులు చేసుకోలేరు, వాళ్ళు బాత్రూమ్ పోవాలన్నా లేవలేరు, బెడ్లోంచి లేచి నడవాలంటే చాలా టైం పడుతుంది, వాళ్ళు వణుకుతూ చేత్తో ఏదైనా తినాలన్నా తాగాలన్నా కాఫీ తాగాలన్నా కష్టమవుతుంది, వాళ్ళు షర్ట్ వేసుకోలేరు, ప్యాంట్ వేసుకోలేరు, స్నానం చేయలేరు. సో ఇవన్నీ కూడా డైలీ లైఫ్ అంతా అస్తవ్యస్తంగా అయిపోతుంది, వాళ్ళకి ప్రాణాపాయం ఏమి ఉండదు మళ్ళీ. సో లైఫ్ అంతా కంప్లీట్ క్వాలిటీ పోతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇష్యూస్ వస్తాయి. రెండోది ఏంటంటే, మీకు ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేస్తే మేబీ ఫాస్ట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఇంకా మెల్లగా వేరే వేరే డెమెన్షియా ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవన్నీ కూడా ఫాస్ట్గా వస్తాయి. అదే మీకు ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, యాక్టివ్ ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎక్సర్సైజ్ చేయగలుగుతారు, కాబట్టి వాళ్ళకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది, క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అలాగే సార్, ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అనేది కూడా వింటూ ఉంటాం కదా, అంటే ఈ బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? యా, యాక్చువల్లీ బ్యాలెన్స్ని కంట్రోల్ చేసే నర్వ్స్లో మనకి మెయిన్ చిన్న మెదడులో సెరెబెల్లమ్ అని ఒకటి ఉంటుందండి. దాంట్లో ఏ చిన్న తేడా వచ్చినా కూడా రెండు కాళ్ళ మీద నిలబడినప్పుడు బాగా ఊపు వచ్చేస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళు నడక ఫాస్ట్గా ఒక సైడ్ వాలిపోవడం, పడిపోవడం అట్లా చేస్తుంటారు. మల్టిపుల్ రీజన్స్లో ఒకటి మెయిన్ సెరెబెల్లమ్ నుంచి వచ్చే ఒక ప్రాబ్లమ్స్ నుంచి రావచ్చు, ఇంకోటి చిన్న మెదడులో కొన్ని వేరే నరాలు కూడా ఉంటాయి, వీవి డిస్టర్బ్ అయినా కూడా రెండు కాళ్ళ మీద నిలబడితే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేరన్నమాట, అందుకని ఫాస్ట్గా వాలిపోతారు. అందుకోసం వాళ్ళు నడిచే విధానంలో డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, వాళ్ళు మందు తాగితే ఎలా నడుస్తారు, అట్లా దూరంగా కాళ్ళు వేసి ఇలా ఇలా నడుస్తుంటారు.
సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మందు తాగితే ఎందుకు అలా నడుస్తారు అంటే, ఈ ఆల్కహాల్ అనేది చిన్న మెదడులో ఉండే కొన్ని నర్వ్స్ ఉంటాయి, పార్కిన్జీ సెల్స్ అంటాం. ఆ నర్వ్స్ ఫాస్ట్గా ఒక రకంగా అందనేమంటారంటే ఆ మందు వల్ల సైలెంట్ అయిపోతాయి ఆల్కహాల్ వల్ల. అప్పుడు చిన్న మెదడు పనిచేయదు. చిన్న మెదడు పనిచేయకపోతే ఏమవుతుంది, ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి ఎలా నడుస్తాడు, దూరం దూరంగా అడుగులు వేసుకుంటూ ఊగుతూ తూలుతూ నడుస్తుంటారు. చూసారా, ఇదే మీకు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళని అది నార్మల్ అనుకుంటాం, ఎందుకంటే అతను మందు తాగేస్తున్నాడు అలా నడుస్తున్నాడు అంటాం. అదే రకంగా పార్కిన్సన్, మనకు చిన్న మెదడులో నర్వ్స్ అనేది కొన్ని వేరే వేరే కారణాల వల్ల డ్యామేజ్ అయినా కూడా అదే రకంగా నడుస్తాడు. ఈ జెనెటిక్గా కూడా వస్తుంది, చాలా మందికి చిన్న మెదడు అనేది డెవలప్ అవ్వదు. ఆ ఫ్యామిలీస్లో చాలా మంది నడవలేరు అన్నమాట, ఇలా ఇలా నడుస్తుంటారు ఊగుతుంటారు. నేను చెప్పాను కదా వణుకు కూడా ఏదైనా పట్టుకోవాలంటే ఎక్కువ షేక్ అయిపోతుంది, పట్టుకునేటప్పుడు అసలు కాఫీ తాగలేరు. సో ఇలాంటివి నడకలో వచ్చే మార్పులు ఒక మెయిన్ రీజన్. ఇంకోటి నేను ఇంతకుముందు ఒక పేషెంట్ చెప్పారు కదా, మనకు నిలబడంగానే కళ్ళు తిరుగుతాయి, మసకలు వస్తాయని చెప్తారు. వీళ్ళకి ఏంటంటే పోస్చురల్ హైపోటెన్షన్ అంటాం. బీపీ అనేది ఏమవుతుందంటే, పడుకున్నప్పుడు ఒక బీపీ ఉంటుంది, కూర్చున్నప్పుడు ఒకటి ఉంటుంది, నడిచేటప్పుడు ఒకటి ఉంటుంది, పరిగెట్టేటప్పుడు ఒకటి ఉంటుంది, నిద్రపోయేటప్పుడు ఒకటి ఉంటుంది. సో బీపీ ఎప్పుడు స్విచ్ అవుతుంటుంది, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అని మార్చుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నిలబడుకున్నప్పుడు ఉన్న బీపీ పడుకున్నప్పుడు ఉంటే ఏమవుతుందో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హార్ట్ అనేది కింద ఉంది, బ్రెయిన్ అనేది పైన ఉంది, కాళ్ళు అనేది కింద ఉన్నాయి, ఇది రిలేషన్ మనం నిలబడినప్పుడు. అది మీరు పడుకున్నప్పుడు ఏమవుతుంది, హార్ట్ బ్రెయిన్ కాళ్ళు అన్నీ ఒకే లైన్లో ఉంటాయి, గ్రావిటీ అనేది ఉండదు. ఇప్పుడు పంప్ చేయాలంటే హార్ట్ ఎంత పంప్ చేయాలి, చాలా సింపుల్గా పంప్ చేస్తుంది, ఎందుకంటే అది పక్కనే బ్రెయిన్ ఉంటుంది, కాళ్ళు కూడా ఉంటాయి. సో ఈక్వల్ ప్రెషర్తో పంప్ చేస్తుంది. అదే మీరు నిలబడుకోమంటే ఏమవుతుంది, హార్ట్ కింద ఉంటుంది, బ్రెయిన్ పైకి ఉంటుంది, అగేనెస్ట్ గ్రావిటీ పంప్ చేయాలి, కాబట్టి ప్రెషర్ ఎక్కువ పంప్ చేస్తుంది. ఈ ప్రెషర్ అనేది ఎవరు అడ్జస్ట్ చేస్తారు, మన బాడీలో ఉన్న కొన్ని సర్టన్ నర్వ్స్ అనేటివి కాళ్ళ నుంచి వచ్చే బ్లడ్ని పైకి పంపిస్తాయి అన్నమాట, కిందికి జారకుండా. సో అప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్కి ఈజీగా పంప్ జరుగుతుంది, పంపింగ్ జరుగుతుంది. అంటే నిలబడుకున్నప్పుడు ఒక బీపీ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, పడుకున్నప్పుడు మళ్ళీ అడ్జస్ట్ జరిగిన అడ్జస్ట్మెంట్ మళ్ళీ నార్మల్ న్యూట్రలైజ్ అవుతుంది. పరిగెట్టేటప్పుడు ఎక్కువ పంపింగ్ జరగాలి, ఎక్కడికి, కాళ్ళకి, బ్రెయిన్కి, కాళ్ళకి, ఇవన్నీ కూడా హార్ట్ ఇంకా స్పీడ్గా పంప్ చేస్తుంది, కాబట్టి దానికి ఎక్కువ ప్రెషర్ అనేది అవసరం బాడీకి. అట్లా మాడిఫై చేసుకుంటుంటా ఈ నర్వ్స్ అనేటివి, ఈ షిఫ్టింగ్ చేసే నర్వ్స్ అనేటివి ఆటోనామిక్ నర్వ్స్ అంటాం. ఈ ఆటోనామిక్ నర్వ్స్ అనేటివి ఎక్కువ షుగర్ చాలా కాలంగా ఉన్న వాళ్ళకి వీక్ అవుతాయి, న్యూరోపతి అంటాం. ఆటోనామిక్ న్యూరోపతి అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే బీపీ షిఫ్టింగ్ జరగదు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, పడుకో ఉన్న వ్యక్తి సడన్గా లేచి నిలబడితే ఏమవుతుంది, ఆ పడుకోన్నప్పుడు తక్కువ ప్రెషర్తో పంప్ చేస్తూ ఉంటుంది హార్ట్. నిలబడంగానే ఏమవుతుంది అంటే అది ఎక్కువ ప్రెషర్కి మారాలి, ఆ షిఫ్ట్ అవ్వదు. అప్పుడు ఏమవుతుందంటే గ్రావిటేషన్ ఎఫెక్ట్ వల్ల మెదడులో ఉన్న బ్లడ్ అంతా కాళ్ళకి వెళ్ళిపోతుంది. కాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు ఆయనకి నిలబడంగానే తోసేసినట్టు, కళ్ళు మసకలు వచ్చినట్టు, పడిపోయినట్టు అనిపిస్తుంది, ఎంతసేపు కూర్చున్నామా పడుకుందామా అనిపిస్తుంది. కొంతమంది మరీ ఫాస్ట్గా షిఫ్ట్ చేశారనుకోండి పొజిషన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నైట్లో ఉంటారు, పాస్ వస్తుంది, సడన్గా లేచి నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ షిఫ్టింగ్ జరగదు కాబట్టి అతను దవయలను పడిపోతాడు. చాలామంది పడిపోవడానికి కూడా అది రీజన్. ఎక్కువగా బీపీ డౌన్ అయిపోయి ప్రొలాంగ్డ్గా డిపిడ్ అంటే తెలివి కూడా పోతుంది, కంప్లీట్ అన్కాన్షియస్ అవుతుంది. మళ్ళీ పడిపోయిన తర్వాత ఏమవుతుంది, హార్ట్ బ్రెయిన్ కాళ్ళు అన్నీ ఒకే లెవెల్కి వస్తాయి. సో అప్పుడు మళ్ళీ పంపింగ్ సరిపోతుంది, యాక్టివ్ అవుతారు, నార్మల్ తెలివి వచ్చేస్తుంది. సో ఇట్లా నడవడానికి బీపీ మెయింటైన్ చేసి నర్వ్స్ వీక్ అవడం ఒకటి. రెండోది స్పర్శ, మనం నడిచేటప్పుడు కాళ్ళ దగ్గర ఉండే స్పర్శ నరాలన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, ఎక్కడ అడుగు పెట్టాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫ్లాట్గా ఉన్న దగ్గర పెట్టామా, లేదు కాళ్ళు జారిపోతుందా, తగ్గుందా, మెట్టుందా, రాయి ఉందా, దాన్ని బట్టి మనకు ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి పంపిస్తూ ఉంటాయి, మన కాళ్ళ కింద ఎలా ఉంది భూమిని. ఈ ఇన్ఫర్మేషన్ కూడా బ్రెయిన్ ప్రాసెస్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటుంది, తగ్గుంటే మనకు బాడీ ఇలా వాళ్తుంది, మెట్టుంటే దానికి వైపు వాళ్ళు అట్లా. సో అడ్జస్ట్మెంట్ జరిగిపోతుంది, ఇవన్నీ కూడా మిల్లీ సెకండ్లు జరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి స్పర్శ లేదు అనుకుందాం, అప్పుడేమవుతుంది, అతను ఆల్టర్నేట్గా ఇంకొక మెకానిజం డెవలప్ చేసుకుంటాడు. ఎట్లా అంటే కళ్ళతో చూస్తాడు అనమాట, నా బాడీ ఎలా ఉంది, రూమ్ ఎలా ఉంది, రూఫ్ ఎలా ఉంది, దీనిలో అతన్ని ఓరియంటేట్ చేసుకుంటాడు. సో కళ్ళతో చూస్తూ నడుస్తాడు అనమాట, అంటే పాదాల దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ కూడా ఆల్టర్నేట్ సిస్టమ్ని అతను యాక్టివేట్ చేసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూపు లేదనుకోండి ఏం చేస్తాం, అతను యాక్టివ్గా అతను మిగతా సెన్సెస్ వాడతాడు. అందుకే చూపు లేని వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, మనకంటే షార్ప్గా ఉంటుంది వాళ్ళ సెన్సెస్. అట్లా ఇప్పుడు స్పర్శ లేని వ్యక్తి చూపుతో బ్యాలెన్స్ చేయడం మొదలు పెడతారు. అట్లా వీళ్ళు చూపుతో బ్యాలెన్స్ చేస్తున్నారా లేకపోతే నార్మల్గానే ఉందా తెలియాలంటే ఏం చేయాలంటే, అలాంటి పేషెంట్ని కాళ్ళు దగ్గరగా పెట్టుకొని ఒకసారి కళ్ళు మూసుకోమని చెప్తాను. మూసుకోలేడు అతను,
మూసుకుని పడిపోతాడు అంతే, సడన్ గా పడిపోతాడు. సప్రదాకా మనకు తెలియదు ఇంత 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 ప్రాబ్లం ఉంది అనే విషయం. సో అతను మెయిన్ కళ్ళతోనే మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, నైట్లో లేసి బాత్రూమ్కి వెళ్ళాలి అంతా చీకటి ఉందనుకుని నడవలేరు, మెల్లగా పట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొహం కడుక్కోవాలి, కళ్ళు మూసుకోవాలి, మొహం కడుక్కునేటప్పుడు సింక్ దగ్గర కళ్ళు మూసుకోవాలి కదా, ముందు పడిపోతారు. అందుకని ఏం చేస్తారు, ఒక చేతి ఇలా పట్టుకొని ఒక చేత్తో కడుక్కుంటా ఉంటారు. సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ రీజన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ అనేటివి పనిచేయకపోవడం వల్ల ఈ బ్యాలెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. దాన్ని పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఏ ప్రాబ్లం, ఏ సిస్టంలో ప్రాబ్లం అయితే దానికి బ్యాలెన్స్ ప్రాబ్లం ఎందువల్ల వచ్చిందని చూస్తాం. బట్ మెజారిటీ వాళ్ళకి బ్యాలెన్స్ అనేది వర్టిగో అనేది కారణం అనుకుంటాం. అందరికీ వర్టిన్ అనేది వాడుతుంటారు అందరు, మనం చెప్పకముందే పేషెంట్లు ఆల్రెడీ వర్టిన్ వాడుతున్నారు. యాక్చువల్ వర్టిన్ అనేది నేను ఇంతకుముందే చెప్పినట్టు అది చిన్న మెదడులో ఒక నరము, అది కూడా హెడ్ మూమెంట్కి రిలేటెడ్గా ఉండే నరం, మనం పనిచేయకపోతే వచ్చేదాన్నే వర్టిగో అంటాం. ఇది పోస్చురల్ ఇన్స్టెబిలిటీ, అంటే మనం నడిచేటప్పుడు పోస్చర్ని మెయింటైన్ చేయడం, అంటే బాడీ ఒక కరెక్ట్ స్టిఫ్గా ఉండే పోస్చర్ మెయింటైన్ చేయలేక రెండు కాళ్ళ మీద నడిచే శక్తి లేక పడిపోతుంటారు, బ్యాలెన్స్ పోతుంది. సో దీనికి దానికి చాలా తేడా ఉంటుంది. కాకపోతే జనరల్ టర్మ్స్లో అందరూ వర్టిగో, వర్టిన్ ఉంది నాకు కళ్ళు తిరుగుతాయంటే వర్టిన్ వేసుకోవడం అట్లా చేస్తుంటారు. వర్టిన్ వేసుకుంటే పర్లేదు, వర్టిన్ వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. దీంతోపాటు మీరు ఇంతకుముందు ఒక అతను చెప్పినట్టు స్పిన్ ఫ్రీ అనేది వాడతారు. స్పిన్ ఫ్రీ అనేది వాడితే ఉన్న బ్యాలెన్స్ పోతుంది చాలా కాలం వాడితే. అట్లా ఇంకా సొంతంగా వాడేవాళ్ళు ఉన్నారు, సుజురా అనే ఒక ట్యాబ్లెట్ని చాలా కాలంగా వాళ్ళంతటికి వాళ్ళే వాడుతుంటారు. ఏమంటే ఇది వేసుకుంటే నాకు బాగుంది సార్, నాకు బాగా కళ్ళు తిరుగుతాయి లేకపోతే. అట్లా అలవాటు చేసుకొని చేసుకొని ఏమవుతుందంటే సుజురాన్ చాలా కాలం ఎక్కువ డోసు వాడడం వల్ల పార్కిన్సన్ జబ్బు వస్తుంది. నేను చెప్పినట్టు అవ్వనుకు స్టార్ట్ అవ్వడం ఇవన్నీ కూడా వస్తాయి. ఇట్లాంటి డ్రగ్స్ వల్ల కూడా ఈ కళ్ళు తిరగడంతో స్టార్ట్ అయ్యి అది పార్కిన్సన్ లాగా మారిపోతాయి. సో కాబట్టి కళ్ళు తిరగడానికి ఏ సిస్టమ్ ఇబ్బంది పడుతున్నాడు చూసుకోవాలి, దాన్ని బట్టి మనం దాన్ని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళకి అడ్వైస్ చేయడము, ట్రీట్మెంట్ చేయడము చేయొచ్చు. ఓకే రైట్. అలాగే సార్, ఇప్పుడు అంటే మనం వర్టిగో గురించి కూడా అనుకున్నాం కాబట్టి వర్టిగో అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఇది. వర్టిగోని బాగా అర్థం చేసుకోవాలి. వర్టిగో అంటే ఒక ఆర్టిఫిషియల్ రొటేటరీ మూమెంట్ని మనం వర్టిగో అంటాం. ఇప్పుడు మనం కూర్చో అంటాము కానీ చుట్టూ అన్నీ తిరిగిపోతుంటాయి అనుకోండి, దాన్ని వర్టిగో అంటాం. మనకు వర్టిగో అందరికీ వచ్చి ఉంటుంది కదా, ఇప్పుడు మనకు చిన్నప్పుడు బాగా గాల్లో తిప్పేసి వదిలితే ఎలా ఉంటుంది, కళ్ళు తిరిగి పడిపోయినట్టు. సో సేమ్ ఫీలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు రంగులు ఆడడం అయితే తిప్పేస్తాము ఏమవుతుంది, మీకు మొత్తం తిరిగిపోతుంది, వామిటింగ్స్ కూడా అయిపోతాయి కదా. చాలా మందికి వామిటింగ్స్ అవుతాయి ఎక్కువ రంగులు ఫాస్ట్గా తిప్పేస్తే. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ నార్మల్ పర్సన్, అంటే నార్మల్గా ఉన్న ఊరికి అట్లా జస్ట్ ఒక హెడ్ పొజిషన్ అలా మార్చాడు అనుకోండి పడుకొని, ఇట్లా తిరగంగానే నిద్రలో అటు తిరిగినా కూడా అతనికి మొత్తం రంగులు అడ్డం వేసి తిప్పేసినట్టు ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే ఆ బ్యాలెన్స్ నరాలు అనేవి కొన్ని బ్లాక్ అయిపోయి ఉంటాయి, కొన్ని ఇరిటేట్ అవుతుంటాయి. రెండు ఉంటాయి మనకి రైట్ లెఫ్ట్, చెవి లోపల ఉంటాయి, ఇన్నర్ ఇయర్ అంటాం, అంటే మెదడుకి పక్కనే ఉంటాయి. అందులో వాటర్ కాలమ్స్ ఉంటాయి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అని మూడు యాక్సిస్లో మూడు వాటర్ కాలమ్స్ ఉంటాయి. ఈ వాటర్ కాలం అనేది తల ఎంత కదిలింది అనే దాన్ని బట్టి దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఇది కదులుతాయి. తల ఇట్లన్నాం అనుకోండి అవి ఇటు తిరుగుతాయి, ఇట్లన్నాం అనుకోండి ఇటు తిరుగుతాయి. సో ఆ సెన్సేషన్ బట్టి హెడ్ ఏ మూమెంట్ ఇచ్చింది అనేది బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేసుకుంటుంది, దాన్ని బట్టి బాడీ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. సో అట్లా ముందుకు వంగినప్పుడు ఒకటి, పక్కకు ఉన్నప్పుడు ఒకటి, రొటేట్ చేసినప్పుడు ఒకటి, పైకి కిందకి కదిలినప్పుడు ఒకటి, ఇట్లాంటి సెన్సరీ ఆర్గాన్స్ ఉంటాయి. అంటే సెన్సరీ ఒక దాన్ని ఏమంటారంటే ఒక రిసెప్టార్స్, సిగ్నల్స్ పంపించేటివి. ఇవి సరిగ్గా పంపించలేదనుకోండి ఏమవుతుంది, రైట్ది లెఫ్ట్ది ఈక్వల్గా పంపిస్తే మనకు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ సైలెంట్ అయిపోయింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ దానికి ఎక్స్ట్రా మూమెంట్ ఇస్తుంది. సో దాంతో అన్నెసెసరీగా ఒక ఏమీ లేకపోయినా కూడా తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది, దీన్నే వర్టిగో అంటాం. అప్పుడు అందుకని ఈక్వల్గా రెండు నరాలు పనిచేయాలంటే ఒకటి బ్లాక్ అవ్వకూడదు. బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువసేపు ఒకేసారి పడుకోకుండా ఉండటం, రెండోది రెండు దిండ్లు వేసుకొని పడుకోవడం, అబ్నార్మల్ పొజిషన్లో తలని ఎక్కువసేపు ఉంచడం, సోఫాల్లో పడుకోవడం, పడుకొని టీవీ చూడడం, పడుకొని ల్యాప్టాప్ చూడటం, తర్వాత ఎక్కువ ఒకేసారి పడుకునే అలవాటు ఉంటుంది. దానికి వేరే రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా కామన్గా చూస్తుంటామండి మాకు వస్తున్న పేషెంట్స్, కొంతమందికి ఐ సర్జరీ జరుగుతుంది. ఐ డాక్టర్ ఏం చెప్తారు, ఒక సైడ్ పడుకోకండి, ఆ సైడ్ ఆపరేషన్ చేసే సైడ్ పడుకోకండి అని చెప్తారు. సో అందువల్ల కూడా వాళ్ళు ఒకే సైడ్ పడుకోవడం వల్ల లేస్తే కళ్ళు తిరుగుతుంది, అంటే ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లం డెవలప్ అయింది. కొంతమందికి మెడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెడ ఫ్రీగా తిప్పరు, ఎందుకంటే నాకు మెడ నొప్పి ఉంది సార్, మెడ స్టక్ అయిపోయింది, నాకు ఇక్కడ నొప్పి వస్తుంది. సో దాంతో వాళ్ళు అలాగే స్టక్ చేసుకొని పెట్టుకుంటారు, హెడ్ మూమెంట్ ఫ్రీగా ఉండదు. దానివల్ల కూడా మీకు యాక్టివ్గా పనిచేయవు, బ్యాలెన్స్ నాలుగు బ్లాక్ అయిపోతాయి. దాంతో మీరు సడన్గా ఎట్లా తిప్పితే
తిరిగిపోతుంది. సో అందుకని అతనికి ఈ పెరిఫిల్, దీని ఇవన్నీ కలిపి పెరిఫిల్ వర్టిగో అంటాం. అంటే చెవి లోపల ఉండే నరం పనిచేయకపోవడం, ఈ సెన్సార్స్ పనిచేయకపోవడం, ఈ సెన్సార్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల వచ్చే వర్టిగో. ఈ దీంట్లో ఏంటంటే మీరు గమనిస్తే విపరీతంగా తిరుగుతుంది, వాంతలు అవుతాయి, చెమటలు అవుతాయి. సో ఇది బాగా ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ జనరల్గా అది నార్మల్ అయిపోతుంది కూడా. దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే అడాప్టేషన్ ఎక్సర్సైజ్ అంటాం. అడాప్టేషన్ ఎక్సర్సైజ్ అంటే చాలా సింపుల్ అండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మూన్ మీదకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ ఉంటారు, వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకి మూన్ మీదకి వెళ్తే మనలాగా ఇలా ఓరియంట్ అవ్వదు బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఇట్లా తిరిగిపోయి ఉంటుంది బాడీ. వాళ్ళు ఎలా పనిచేస్తారు కంప్యూటర్లో, వాళ్ళు సిస్టమ్ ఎట్లా ఆపరేట్ చేస్తారు, మీరు ఇలా తిప్పేస్తే మీరు ఆటోమేటిక్గా మీకు కళ్ళు తిరిగిపోతాయి కదా. సో అట్లా వాళ్ళని ఏం చేస్తారంటే కొంతకాలం పాటు అడాప్టేషన్ ఎక్సర్సైజ్ చేపిస్తారు. వాళ్ళని రొటేటింగ్ చైర్లో పెట్టేసి ఆ చైర్ని గిరాగిరాగిరా తిప్పేస్తారు. వాళ్ళకి సిస్టమ్ మాత్రం ఇచ్చి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సిస్టమ్ ముందే ఉంటుంది, బాడీ మాత్రమే రొటేట్ అవుతుంటుంది. అప్పుడు ఏ పొజిషన్లో ఉన్నా కూడా అతని సిస్టమ్ని ఫోకస్ చేయాలి, సిస్టమ్ వర్క్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు, ఫస్ట్ వన్ వీక్ విపరీతమైన వాంతులు అవుతాయి, చెమటలు అవుతాయి, గందరగోళం అయిపోతుంది వాళ్ళకి. సో మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి ఏ పొజిషన్లో పెట్టినా వాళ్ళు వర్క్ చేయడం మొదలు పెడతారు. సో ఇట్లా అడాప్టేషన్ ఎక్సర్సైజెస్ అనేటివి ఎంత తిరుగుతున్నా కూడా వాళ్ళు ధైర్యంగా ఎక్సర్సైజ్ చేయగలిగితే ఆ బ్యాలెన్స్ హౌస్ అనేటివి నార్మల్గా అడ్జస్ట్ అయిపోతాయి. సో చూసారు కదా, సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అశ్విని న్యూరో హాస్పిటల్స్ పొగతోట నెల్లూ. ఇది ఇవాళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే, కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, GT రోడ్, నెల్లూరు.